హాయ్ వివోస్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ లింకు వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియోని వీడియోని వీడియోనైతే అట్లీస్ట్ ఒక ఐదు ఊరికన్నా ఉపయోగపడేవాడు వాట్సాప్లో షేర్ చేస్తే మనకి రీచ్ పెరుగుతుంది ఇక టూ వన్ బీటెక్ జేఎన్ యూకే ఆర్ ట్వంటీ రెగ్యులేషన్ ఆర్ నైన్టీన్ రెగ్యులేషన్ ఆర్ సిక్స్టీన్ రెగ్యులేషన్ వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు పేపర్ వేరేషన్ ఎలా జరిగింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది ఛానల్ అబౌట్లో ఉంది దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి ప్రతిరోజు ఈవినింగు డౌట్స్ వీడియో పెడుతున్నా అది కూడా నాలుగింటి లోపే పెట్టండి డౌట్స్ ఇక రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకటి అప్డేట్స్ సంబంధించింది ఇంకోటి రియల్ టైం ప్రోడక్ట్స్ సంబంధించింది ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెండు మీకు ఉపయోగపడతాయి రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఈరోజు పైతాన్కి యూజ్ చేసి మొబైల్ యాప్ ఇంట్రడక్షన్ ఫస్ట్ యాప్ ఎలా చేయాలని చూ వీడియో అప్లోడ్ చేస్తాను ఇక కంటిన్యూ అవుతుంది ఇక టాపిక్లోకి వెళ్లే ముందు అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఐదుగు షేర్ చేయండి ఇక క్రితం వీడియోలో నేను చెప్పాను ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది టూ వన్ బీటెక్ అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది పేపర్ వాల్యూషను రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పబోతున్నాను దానికన్నా ముందు పేపర్ వాల్యూషన్ ఎలా జరిగి ఉంటుందని చెప్పేసి చాలా మందిలో ఉన్న ప్రశ్న ముఖ్యంగా మ్యాథ్స్ పేపర్స్ అయితే దానికన్నా ముందు మొన్న ఫోర్ వన్ బి సి రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పోల్ కండక్ట్ చేశాను పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందని ఈజీ ఐ పాస్ టఫ్ పడై పాస్ మీడియం ఐ ఫెయిల్డ్ అని ఈజీ అయి పాస్డ్ అని ఫిఫ్టీ నైన్ పర్సంటేజ్ మంది పోల్ చేశారు టఫ్ బట్ ఐ పాస్డ్ అని ఎయిటీన్ పర్సంటేజ్ మంది మీడియం అని టెన్ పర్సంటేజ్ మంది ఫెయిల్డ్ అని థర్టీన్ పర్సంటేజ్ మంది పోల్ చేశారు ఓవరాల్గా ఫెయిల్ పర్సంటేజ్ అనేది ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది జేఎన్యుకేలో తగ్గిపోయింది పాస్ పర్సంటేజ్ అయితే ప్రస్తుతానికి పెరిగింది అయితే టూ వన్ బీటెక్లో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు సప్లీ వాళ్ళు ఉన్నారు ఆర్ ట్వంటీ టూలో ఆర్ ట్వంటీలో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు సప్లీ వాళ్ళు ఉన్నారు అయితే రెగ్యులర్ వాళ్ళకి వచ్చేసరికి టూ వన్ బీటెక్లో ఒక కోర్ సబ్జెక్ట్ అయితే టఫ్గా జరుగుతుంది ఎప్పుడూ కూడా కోర్ గ్రూప్ సబ్జెక్ట్ అది కన్ఫామ్ అది నేను ఎప్పుడు చెప్పేది మ్యాథ్స్ మ్యాథ్స్ పేపర్ అంటారా ఇక యదావి ఓకేనా ఇక సప్లీలుగా వచ్చేసరికి మీరు టూ వన్లో ఏదైతే కోర్ గ్రూప్ సబ్జెక్ట్ పోగొట్టుకున్నారో అది పాస్ అవుతారు ఖచ్చితంగా మ్యాథ్స్ వచ్చేసరికి ఏంటంటే కంటెంట్ రిప్రజెంట్ చేస్తేనే ఎప్పుడైనా మీరు పాస్ అవుతారు అయితే క్రితం వీడియోలో ఫేజ్ వన్ అయిపోయింది ఫేజ్ టూలో ఉందన్నాను కదా అయితే జనరల్గా మీకు తెలుసు కదా మూడు ఫేజ్లు ఉండాలి థర్డ్ ఫేజ్ వచ్చేసరికి జేఎన్టీ జీవీ కిందకి వెళ్ళిపోయినాయి వైజాగ్ శ్రీకాకుళం అటు సైడ్ అయితే ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఉన్నాయి ఎప్పుడు చెప్తూనే ఉన్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలియక అదే క్వశ్చన్ అడుగుతున్నారు అయితే ఇప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ కాబట్టి స్పీడ్గా అయిపోతుంది క్రితం వీడియోలో ఫేజ్ వన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి ఫేజ్ టూ కూడా కంప్లీట్ అవ్వటానికి చివరికి వచ్చేసింది టూ వన్ బీటెక్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనమాట మరి ఈ వీక్లో అయిపోతాయి అంటే ఖచ్చితంగా అయితే ఈ వీక్లో అయిపోవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతున్నాయి ఇక పేపర్ వాల్యూషన్ ఎలా జరిగిందో మాట్లాడుకోబోయే అయితే మరి టూ వన్ బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు ఎక్స్పెక్టెడ్ డేట్ అని అని అడుగుతున్నాను ఫిబ్రవరి ట్వంటీ లోపు మీకు టూ వన్ బీటెక్ ఆర్ ట్వంటీ ఆర్ నైన్టీన్ ఆర్ సిక్స్టీన్ వాళ్ళ రెగ్యులేషన్ వాళ్ళ రిజల్ట్స్ అయితే డిక్లర్ అవుతాయి ట్వంటీ దాకా కూడా పట్టకపోవచ్చు నాకు అయితే ఖచ్చితంగా అయితే ట్వంటీ లోపే మీకు టూ వన్ బీటెక్ రిజల్ట్స్ అనౌన్స్ అవడానికి అయితే మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఇక పేపర్ వాల్యూషన్ గురించి మాట్లాడుకుంటే పేపర్ వాల్యుయేషన్ అయితే టూ వన్ బీటెక్ ఈజీగానే జరిగింది ఒక్క కోర్ గ్రూప్ సబ్జెక్ట్ తప్ప మ్యాథ్స్ ఒకటి కోర్ గ్రూప్ సబ్జెక్ట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా అయితే టఫ్గానే ఉంటుంది మీరు కంటెంట్ ప్రజెంట్ చేస్తే ఫెయిల్ అవ్వటం అనే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు ఐ షూర్ ఓకేనా సో ఇక వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఆర్ సిక్స్టీన్లో కానీ ఆర్ నైన్టీన్ కానీ ఆర్ ట్వంటీలో కానీ సప్లీ స్టూడెంట్స్ మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు మీరు సప్లీకి వచ్చేసరికి మరి ఎలా రాస్తున్నారో నాకైతే తెలియదు కానీ అంటే మంచిగా రాయట్లేదని కాదు మీరైతే మంచిగా రాస్తున్నారు కానీ ఎలా రాస్తున్నారో ఆ సోర్స్ అయితే నాకు తెలియదు కానీ సప్లీ పేపర్ వాల్యూషన్ మాత్రం మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అయిపోతారు ఎందుకంటే కంటెంట్ రిప్రజెంటేషన్ అయితే కరెక్ట్గానే ఉన్నట్టయితే ఒక ఇన్ఫో ఫ్యాకల్టీ వెళ్తూ ఉంటారు కదా పేపర్ వల్యూషన్లకి ఇక టూ వన్ బీటెక్ రెగ్యులర్గా వచ్చేసరికి ఎప్పుడూ జరిగేది అయితే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ కోరు గ్రూప్లో ఉన్న సబ్జెక్టు పోయినా కూడా సప్లీలో కనుక బాగా ఇంకా బాగా ఇంప్రూవ్ అయినట్టయితే మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ అవడానికి అయితే మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇందుట్లో వచ్చింది ఏంటంటే బయట సబ్జెక్టులు ఇప్పుడు ఈసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ట్రిబిల్ సబ్జెక్ట్ ట్రిబిల్ఈ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈసీ సబ్జెక్ట్ అవి సీఎస్సీ సబ్జెక్ట్ అవి ఏవైతే ఉన్నాయో అవైతే ఈజీగానే జరుగుతుంది అయితే మీ సొంత డిపార్ట్మెంట్లో ఉన్న గ్రూపులు ఉన్న సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నదో అది మాత్రం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అయితే టఫ్గా జరుగుతుంది గ్యారెంటీ అందుట్లో డౌటే లేదు ఇక మ్యాథ్స్ అంటారా మ్యాథ్స్ ఎవరికైనా కూడా కంటెంట్ రిప్రజెంట్ చేయగలిగితేనే పాస్ అవుతారు ఎందుకంటే చాలా మంది కూడా మ్యాథ్స్ అడుగుతున్నారు మ్యాథ్స్లో వచ్చేసరికి మీరు ఫార్ములాలు రాసిన లేకపోతే ఆన్సర్ తప్పు వేసిన లేకపోతే ఏదో కంటెంట్ ఫిల్ చేసి వచ్చినా మార్కులు పడవు మీరు కంటెంట్కి డే డేటాకి రిజల్ట్కి కరెక్ట్గా ఉంటేనే మీకు సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ వస్తాయి అయితే ఇందుట్లో కొంతమంది అడుగుతున్నారు డేటా రిప్రజెంట్ చేసినందుకు ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో మార్కులు వేస్తారంటే కొంతమంది వేస్తున్నారు అది ఫ్యాకల్టీ పేపర్ వాల్యూషన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక మీరు మ్యాథ్స్లో ఫుల్గా రావాలి అంటే ఫుల్గా రావాలంటే ఏం చేయాలంటే డేటా రిప్రజెంట్ చేయాలి ఫార్ములాస్ వేయాలి రిజల్ట్ కరెక్ట్గా రావాలి స్టెప్స్ కరెక్ట్గా ఉండవు సెంటౌసండి మరి పాస్ అవ్వాలంటే ఏంటి డేటా ఇస్తే సరిపోతుందా దాన్ని రిలేటెడ్ రాస్తే సరిపోతుందా అంటే కుదరదండి మీరు ఫార్ములా వేసినా డేటా ఒకటి వేసిన రిజల్ట్ తప్పేసిన రిజల్ట్ తప్పైనా మీకు మార్కులు కట్టేది రెండే కానీ మిగతా స్టెప్స్ ఫార్ములాసు డేటా రిప్రజెంటేషన్ నీట్నెస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఇవన్నీ చేస్తే రిజల్ట్ తప్పైనా కూడా మీకైతే పాస్ మార్కులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే కొంతమందికి ఇంటర్నల్ మార్కులు లేరు బేసిక్స్ వాళ్ళు కదా పేపర్ వాల్యూషన్ చేసేది అన్ని రూల్స్ ప్రకారం లేకపోతే ఫస్ట్ ఇయర్లోనే స్టూడెంట్స్ గాడి తప్పే ప్రయ ప్రమాదం ఉంది ఫస్ట్ ఇయర్లోనే లెక్క చేయకపోతే ఇంకా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేప్పటికి ఇంక కొమ్ములు పెరిగిపోతాయి అందుకని చెప్పేసి రూల్స్ ప్రకారం ఉంటారు వాళ్ళు ఇంటర్నల్స్ కూడా నాకు తెలిసి కరెక్ట్గా రాస్తేనే వేసి ఉండాలి మీకు ఇవన్నీ అధగిమిస్తే కానీ మీరు పాస్ అవ్వడానికి కానీ స్కోరింగ్ చేయడానికి కానీ ఉండదనమాట అయితే ఫస్ట్ ఇయర్తో పోలిస్తే మీరు సడన్గా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత టూ వన్లో మీకు రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పర్సంటేజ్ అనేది టూ వన్లో బాగా పెరుగుతుంది టూ వన్ కన్నా టూ టూలో బాగా పెరుగుతుంది సబ్జెక్టు కాకపోతే కొంచెం సబ్జెక్ట్స్ కష్టం ఉంటాయి అప్పుడు ఇప్పుడు టూ వన్కి వచ్చేసరికి కొంచెం పర్లేదు ఓవరాల్గా అయితే పేపర్ వ్యాల్యూషన్ కానీ రిజల్ట్ డేట్ సంబంధించిన కానీ ఇన్ఫో అయితే ఇదండి రిజల్ట్స్ వస్తే ఖచ్చితంగా పోల్ కండక్ట్ చేస్తాను వీడియో పెడతాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అట్లీస్ట్ ఐదుగురికి ఉపయోగపడే వాళ్ళకి వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పండి మనకి ఛానల్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్